Hi friends, welcome to my channel Gorinta Gulags. Iroju nenu idli karam podi chestunanu chudandi. Idli karam podi kosam itla stove meeda oka pan pettukoni oka cup senagapappu teesukoni veyinchukovali. నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేస్తే 2-3 నెలలు నిలవ ఉంటుంది ఇడ్లీ కారం. ఒక మిరపకాయలకి ఆయిల్ వేసి వేయిస్తాను. మిగతాయన్ని డ్రై రోస్ట్ చేస్తాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి శనగపప్పు వేగింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని మినపప్పు వేయించుకోవాలి. శనగపప్పు మినపప్పు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. మినపప్పు కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మినపప్పు కూడా వేగింది. పప్పులు విడివిడిగా వేయించుకుంటే మంచిగా వేగుతాయి. అన్నీ కలిపి వేయిస్తే ఒకటి తొందరగా వేగుతుంది, ఒకటి తొందరగా వేగదు కదా. దీనికి అదే వేయించుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు కూడా సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి. శనగపప్పు మినపప్పు తీసుకున్న కప్పుతోనే తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు కూడా మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగినాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర ఆ కప్పుతోని సగం తీసుకోవాలి. ఇప్పుడు పప్పులు ధనియాలు తీసుకున్న కప్పుతోనే సగం జీలకర్ర తీసుకుని ఇది తొందరగా వేస్తుంది, మాడిపోతుంది. సిమ్లో వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ అవసరం లేదు జీలకర్రకి. సిమ్లో వేయించుకోవాలి. జీలకర్ర వేగింది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుని కరేపాకు వేయించుకోవాలి. కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది నేను కడిగి ఆరబెట్టి ఒక పూట అంతా అట్లా ఉంచిన, మంచిగా వాడితే తొందరగా వేగుతుంది. కొంచెం వాడిన తర్వాత వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కరివేపాకు. కరేపాకు కూడా వేగింది. ఇట్లా గలగల సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి. లాస్ట్లో ఇందులో కాస్త చింతపండు కూడా వేసి వేయించుకుంటే వేడవుతుంది. ఇంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేశాక 1 నిమిషం వేయించితే చాలు. ఇంకా ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఉప్పు వేయించుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. కల్లుప్పు కాస్త వేయించి ఉంచుకొని మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం వేయిస్తే చాలు. ఉప్పులో తడిపోయేదాకా ఇట్లా వేయించుకుంటే పొడి పొడిగా వస్తుంది.
అంటే ఉప్పు వేగింది తీసి పక్కకు పెట్టుకోవాలి. మిరపకాయలు వేయించడానికి కొంచెం పల్లి నూనె వేస్తున్నాను నేను, ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో, నేనైతే నూనె వేస్తున్నాను. నూనె వేడైంది, స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 100 గ్రాములు మిరపకాయలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ పప్పులు ఈ క్వాంటిటీకి 100 గ్రాములు మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు నేను ఇట్లా తుంచి వేయిస్తున్నాను. తుంచి వేయించుకుంటే మంచిగా లోపల గింజలు కూడా మంచిగా వేగుతాయి, లేకుంటే పైన మిరపకాయ మాడిపోతుంది, లోపల గింజలు వేగవు. ఇట్లా వేయించుకోవాలి మిరపకాయలు ఎప్పుడైనా. ఇట్లా కలుపుతూ నిదానంగా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మిరపకాయలు. మిరపకాయలు వేగినాయి, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడం. ఇంకా చూడండి ఇట్లా సిమ్లో మంచిగా నిదానంగా వేయించుకోవాలి మిరపకాయలు. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అంటే వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పులు ధనియాలు జీలకర్ర అన్నీ చల్లారినాయి, ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవాలి. చూడండి ఇట్లా మిక్సీ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి. వేయించుకున్న కరేపాకు చింతపండు ఉంది కదా, అవి వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉప్పు వేయకపోతే ఇది మెదగదు, కొంచెం బరువుగా ఉంటే మంచిగా తిరిగి మెదుగుతుంది. కరేపాకు కూడా ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసుకొని ఇప్పుడు మిర్చి మిక్సీ చేసుకోవాలి. మిర్చి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కాస్త ఉప్పు వేసుకోవాలి. ముందు కరివేపాకులు వేసుకున్నాం కదా, మనం ఒకటేసారి వేసుకోకుండా మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవాలి. మిరపకాయలు కూడా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనం ముందన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కూడా ఈ మిర్చి పొడి కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇట్లా 10 ఎల్లిపాయలు చిన్న రోట్లో దంచి కలుపుకోవాలి. ఇందులో ఎల్లిపాయలు ఇట్లా దంచి ఇందులో మిక్స్ చేసుకోవాలి. రెండు 3 నెలలు నిలవ ఉండే ఇడ్లీ కారం పొడి తయారైంది. ఇది మీరు తీసుకునే మిరపకాయల ఘాటును బట్టి మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు ఇంకా ఘాటు తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పడతాయి, ఘాటు ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ పడతాయి. ఇట్లా అందరూ చేసుకోండి. ఇడ్లీ దోశ వడ అన్నిట్లోకి బాగుంటుంది ఇది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇట్లా అందరూ చేసుకోండి. ఇలాంటి టేస్టీ టేస్టీ కారం పొడుల కోసం గోరింటాకు బ్లాగ్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.